అందరికి నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కంటెంట్ వచ్చేసరికి రైస్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి బియ్యం మరియు నిత్యావసర సరుకులు జనవరి నుంచి సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాల ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది. దానికి సంబంధించిన వెహికల్స్ ని గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో అందిస్తుంది. వాటి కోసం మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి, దానికోసం మీకు ఉండవలసిన అర్హతలు మరియు మీరు ఎంత మొత్తాన్ని అయితే పే చేయవలసి ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కార్పొరేషన్ వైజ్ గా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇలా వారి కేటగిరీస్ వైజ్ గా పోస్టులను అయితే డివైడ్ చేస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అందరికి సేమ్ కండిషన్స్. మనం ఒక నోటిఫికేషన్ గాని గమనించినట్లయితే లబ్ధిదారులకు రవాణా వాహనాలను సబ్సిడీ మరియు బ్యాంకు రుణాల ద్వారా మంజూరు చేసి వారికి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసం ఈ స్కీమ్ అయితే అలాట్ చేయడం జరిగిందండి. దీనికి ఆల్రెడీ 20వ తారీఖు నుంచి అయితే అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. దీనికి ఎండింగ్ డేట్ వచ్చేసరికి 27/11/2020. దీనికి రిటర్న్ ఎగ్జామ్ ఏమి ఉండదండి, జస్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో మీ స్కిల్స్ అయితే చెక్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి అప్లై చేసుకోవడానికి మీకు రైస్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ మీ యొక్క స్టడీ సర్టిఫికేట్, అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి 7th క్లాస్ ఇచ్చారండి. అక్కడ నుంచి మీ పై చదువులు ఎంతైనా ఉండవచ్చు. ఓవరాల్ గా డిస్కస్ చేసినట్లయితే ఇవేనండి కండిషన్స్. అయినప్పటికీ అర్హతలను ఒకసారి గమనిద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000, పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000కు మించి వారి ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఉండకూడదు. రెండో పాయింట్ వచ్చేసరికి కుటుంబ సభ్యులు ఎవరు ప్రభుత్వ సేవలో లేదా ప్రభుత్వ పెన్షనర్ అయి ఉండకూడదు. ఈ విషయాన్ని మీరు గమనించండి. గవర్నమెంట్ ఎంప్లాయే కాదు, గవర్నమెంట్ తరఫున సర్వీస్ చేసేవాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అనర్హులు. అంటే లైక్ వాలంటీర్ కూడా, అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ అవనప్పటికీ ప్రభుత్వ సేవల్లో తను కూడా ఒక భాగస్థుడై ఉన్నాడు. కాబట్టి వాలంటీర్లు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వారు కూడా దీనికి అనర్హులే. నెక్స్ట్ వచ్చేసరికి వారికి 4-వీలర్ అనేది ఉండకూడదు, అది కమర్షియల్ పర్పస్ అయినా వారి ఓన్గా అయినా సరే. ఇక ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకూడదు. వాస్తవానికి ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయితేనే మీకు రైస్ కార్డ్ అనేది ఉంటుంది. ఈ కండిషన్స్ లో ఏది సాటిస్ఫై అవ్వకపోయినా మీకు రైస్ కార్డ్ అనేది ఉండదు. ఈ 4 పాయింట్లకి ఓవరాల్ మీనింగ్ ఏంటంటే మీకు రైస్ కార్డ్ అనేది కలిగి ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆ అప్లై చేసుకునే పర్సన్ ఆ లోకల్ పర్సన్ అయి ఉండాలి. దానికి సంబంధించిన ప్రూఫ్లు కూడా సబ్మిట్ చేయాలి. అంటే తహసీల్దార్ ఇచ్చే రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ లేదా మీ యొక్క ఆధార్ అడ్రస్లు ఆ ప్రాంతానికి సంబంధించి ఉంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ ఏజ్ అనేది 21 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలండి. దీనికి మీ యొక్క మార్క్స్ మెమో కానీ లేదా మీ ఆధార్ కూడా సరిపోతుంది ఏజ్ ప్రూఫ్ కింద. ఇక కనీస అర్హత వచ్చేసరికి 7వ తరగతి పాస్ అయి ఉండాలండి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కండిషన్ వచ్చేసరికి వారికి LMV లైసెన్స్ అంటే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే వారు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇక మరో కండిషన్ వచ్చేసరికి లాస్ట్ 5 ఇయర్స్ లో వారు ప్రభుత్వ పథకాల ద్వారా అంటే లైక్ కార్పొరేషన్ల ద్వారా వాహనాన్ని అయితే పొంది ఉండకూడదు. అదేవిధంగా వాటి యొక్క ఇన్స్టాల్మెంట్ సరిగా పే చేయకుండా తన యొక్క సిబిల్ ప్రాపర్ గా లేకపోయినా దీనికి అనర్హుడే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి వారి యొక్క రెసిడెన్స్ ప్రూఫ్, మనం ఇందాకే మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి మీ ఆధార్ కానీ రైస్ కార్డు కానీ లేదా తహసీల్దార్ ఇచ్చే రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ సరిపోతుందండి. లోకల్ వారికి మెయిన్ ప్రిఫరెన్స్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనల్గా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఎందుకంటే వారి వారి కార్పొరేషన్ల ద్వారా వారికి సబ్సిడీ మరియు లోన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది. దానికోసమే దీన్ని కేటగిరీల వైజ్గా డివైడ్ చేయడం జరిగింది. ఇక చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే దీన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలని. దీన్ని కూడా వెల్ఫేర్ స్కీమ్ కింద కన్వర్ట్ చేయడం జరిగిందండి. కాబట్టి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారికి ఈ అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 27/11/2020 అండి. ఈ అప్లికేషన్స్ అన్ని గ్యాదర్ చేసి మీకు సంబంధించిన మున్సిపాలిటీల్లో లేదా ఆ మండల పరిషత్ ఆఫీసుల్లో 4వ తారీఖు 12వ నెల నెక్స్ట్ మంత్ 4వ తేదీన అయితే మీకు స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి 581,190 రూపాయలండి. అన్ని ట్యాక్సెస్ అన్నీ కలిపి కూడా దీనికి ప్రభుత్వం అందించే సబ్సిడీ వచ్చేసరికి 60% అంటే 348,714 రూపాయలు. దీనికోసం ఆ అప్లికెంట్ ఎవరైతే ఉంటాడో తను వేసుకోవాల్సిన షేరు 10% మాత్రమేనండి, అంటే 58,119 రూపాయలు. అంతేకాకుండా వారికి లోన్ రూపంలో బ్యాంకు నుండి 30% అయితే అందించడం జరుగుతుంది, అంటే 174,357 రూపాయలు. ఆ అమౌంట్ వచ్చేసరికి మంత్లీ ఈఎంఐల రూపంలో అయితే పే చేయవలసి ఉంటుంది. 72 వాయిదాల్లో అయితే ఆ అమౌంట్ ని వడ్డీతో సహా పే చేయవలసి ఉంటుందండి. దాని ఫైనల్ నోట్ని కానీ గమనించినట్లయితే
ఎంపికైన అభ్యర్థి తన యొక్క వాటా 10% ని ముందుగానే ప్రభుత్వానికి చెల్లించాలి. అదేవిధంగా బ్యాంకు వారిచ్చే 30% అప్పుని 72 వాయిదాల్లో వడ్డీతో సహా పూర్తిగా చెల్లించాలని ఇక్కడ నోట్ రావడం జరిగిందండి. కాబట్టి అప్లై చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూస్ వచ్చేసరికి 4వ తేదీ డిసెంబర్న మీ యొక్క సంబంధిత మున్సిపాలిటీ లేదా ఎంపీడీ ఆఫీసులో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ డేనే మీ యొక్క ఫైనల్ జాబితాను కూడా సంబంధిత గ్రామ సచివాలయాల్లో అందించడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఏదైనా సలహాలు సందేహాలు కానీ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.